బడా నాయకుల సభలు ర్యాలీలు ఉంటే కార్యకర్తలు అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. తమ ప్రియతమ నేతను చూసేందుకు భారీ సంఖ్యలో వస్తారు. కొన్నిసార్లు తమను పరిచయం చేసుకునేందుకు తమ వైపు చూపు తిప్పుకునేందుకు వింతగా ప్రవర్తిస్తారు. అయితే పీఎం మోదీ ర్యాలీలో కూడా ఓ మహిళా కార్యకర్త ఇలానే చేసింది. మోదీని చూసి అత్యుత్సాహంతో తన మొబైల్ ఫోన్ను పీఎం వెళుతున్న వాహనంపైకే విసిరేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాని మోదీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. అయితే మోదీ రావడంతో చాలా మంది కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డారు. రోడ్ షోలో ఉన్న మోదీని చూసి అంతా కేరింతలు కొడుతూ సెల్ఫోన్లలో వీడియోలు తీస్తున్నారు. కానీ ఓ మహిళ మాత్రం మోదీని చూసిన ఆనందంలో అత్యుత్సాహం ప్రదర్శించింది. తన సెల్ఫోన్ను మోదీ ఉన్న వాహనంపైకి విసిరేసింది. ఆ మొబైల్ పీఎంకు దగ్గరగా వెళ్లి ర్యాలీ వాహనంపై పడిపోయింది. కోలాహలంగా సాగుతోన్న ప్రచారంలోనూ మోదీ ఆ ఫోన్ వెహికల్పై పడటాన్ని గమనించారు. వెంటనే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ను అప్రమత్తం చేశారు. దీంతో సిబ్బంది ఫోన్ ఎవరు విసిరారనే దానిపై ఆరా తీశారు. చివరకు ఆ పని చేసింది బీజేపీ మహిళా కార్యకర్త అని పోలీసులు గుర్తించారు. సదరు మహిళ అత్యుత్సాహంతోనే అలా చేసినట్లు చెప్పారు అధికారులు. దీని వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని వివరించారు. ఏది ఏమైనా పీఎం వాహనంపై అలా సెల్ఫోన్ను విసరడం సరికాదని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.